భారతదేశంలోని కాశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం, ఎక్కడ ఉన్న అజర్బైజానుడికి ఏంటి సంబంధం, వాడు ఆర్మేనియాతో గొడవ పెట్టుకుంటాడు, ఇక్కడ పాకిస్తాన్ని సమర్థిస్తాడు, వాడు మన మధ్యన మన గురించి ఆ మధ్యన కారు కూతలు కూశాడు, అజర్బైజాన్ని మనం ఇదివరకు ఏంటంటే ఎవడన్నా ఎదురన్నా మాట్లాడుతుంటే బాబు అట్లా కాదండి అంటూ ఒక దౌత్యవేత్తను పంపించి మన దేశం గురించి మంచిగా చెప్పించడం, వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా మేము చూస్తాంలే మీరు మంచోళ్ళు కాదు సర్టిఫికేట్ ఇస్తాను, ఆడెవడో గొట్టంగాడు మనకి సర్టిఫికేట్ ఇచ్చేది ఏంటనే కోణంలో పోలా మనం విదేశాంగ విధానంలో మన డొల్లతనాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిరేకపోయారు. ఇప్పుడు మాటకి మాట చేతకి చేత ఉంటుంది. అజర్బైజాన్ ఆర్మేనియాతో గొడవపడుతున్న వేళ ఆర్మేనియాకి పినాక క్షిపణుల్ని అమ్ముతూ ఉంది భారతదేశం. అజర్బైజాన్తో గొడవపడుతున్నటువంటి ఆర్మేనియాకి వాస్తవంగా రష్యా మిత్రులు, వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయుధాలు ఈ మధ్యన ఆగిపోవడం, దాన్ని అడ్డుపెట్టుకుని ఆర్మేనియాని స్వాధీనం చేసుకోవడానికి అజర్బైజాన్ ప్రయత్నిస్తుంటే ఆర్మేనియాకి పినాక మిస్సైల్స్ ఇస్తుంది భారతదేశం. దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి అజర్బైజాన్ ఇప్పుడు రెచ్చిపోతుంది. ఇండియాస్ ఆర్మ్స్ సేల్స్ టు ఆర్మేనియా హ్యాజ్ యాంగర్ ద లేటర్స్ ఆర్చ్ రైవల్ అజర్బైజాన్. ద అజేరీ ప్రెసిడెంట్ రిపోర్టెడ్లీ క్రిటిసైజ్డ్ ఇండియాస్ ఆర్మ్స్ సప్లై యాజ్ అన్ అన్ఫ్రెండ్లీ మూవ్. ఆర్మేనియా ఆర్డర్డ్ హెవీ వెపన్స్ ఫ్రమ్ ఇండియా వర్త్ అన్ ఎస్టిమేటెడ్ $245 million ఇన్ September 2022 అండ్ ది ఎక్స్పోర్ట్ డీల్ ఇంక్లూడెడ్ మిస్సైల్స్, రాకెట్స్ అండ్ ఎమ్యునేషన్ అమిడ్ ద కంట్రీస్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ అజర్బైజాన్. అజర్బైజాన్ గెట్స్ ఇట్స్ వెపన్స్ మెయిన్లీ ఫ్రమ్ టర్కీ అండ్ పాకిస్తాన్. అది పాకిస్తాన్ టర్కీ దగ్గర నుండి ఆయుధాలు కొనుక్కునేటువంటి అజర్బైజాన్కి ప్రతిగా పక్కనే ఉన్నటువంటి ఆర్మేనియాకి భారత ఆయుధాలు ఇస్తుంటే ఇప్పుడు ఏడుస్తున్నారన్నమాట వాళ్ళు.